తేజస్వి గారు మనం ఇందాక మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటూ అలా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు జనరల్గా కొంచెం ఏజ్ వచ్చేసరికి ఆర్థరైటిస్ ఫేస్ చేస్తారు అది కరెక్టే కానీ ఈ విధంగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఆర్థరైటిస్ ఫేస్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఎక్కువ పడుతూ ఉంటారు నొప్పులకి తట్టుకోలేరు ఇలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి సో బేసికలీ ఆర్థరైటిస్ కూడా టూ టైప్స్ ఉంటాయండి ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఇంకొకటి రుమటాడ ఆర్థరైటిస్ అంటాం సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే బోన్స్ కొంచెం అరగడం వల్ల వచ్చే ఆథరైటిస్ అనమాట అంటే నాన్ మెడికల్ టర్మ్స్లో చెప్తే ఇట్లా ఈజీగా అర్థం అవడానికి రుమటాడ్ ఆథరైటిస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే మన ఇమ్యూన్ ఫంక్షనే మన ఇమ్యూన్ ఇమ్యూన్ ఫంక్షన్ లోపల మనకి యాక్చువల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది కదా ఇది ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమే బాడీ అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ ఉంటుంది ఓకే అది సో కాపాడడం చేయకుండా యాక్చువల్లీ అగెన్స్ట్గా చేస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల వేరే జాయింట్స్ దగ్గర ఇబ్బందులు అనేవి ఉంటాయి అక్కడ ఏమవుతుందంటే మనకి జాయింట్స్ దగ్గర కొంచెం ఒక గుజ్జు లాంటిది ఉంటుంది ఆ గుజ్జు అనేది స్వెల్ అయిపోయి అట్లా ఉబ్బిపోతూ ఉంటాయి వాపు వస్తూ ఉంటుంది అది అవని అవ్వచ్చు లేకపోతే మోకాలన్నా అవ్వచ్చు ఏ జాయింట్స్ దగ్గర ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ సో ఇది జనరలీ లైఫ్ అంతా వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు లేకపోతే జెనెటికల్గా అన్న రావచ్చు అట్లా అన్న రావచ్చు సో ఇది ఎవరికన్నా రావచ్చు మెనోపాజ్ ఉన్నవాళ్ళు మెనోపాజ్కి రాకుండా వాళ్ళు కూడా రా ఉండచ్చు అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల కూడా రావచ్చు ఓవర్ వెయిట్ వల్ల అనేది ఇంకా రిసెర్చ్ అనేది ష్యూర్గా చెప్తలేదు ఓవర్ వెయిట్ వల్ల సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆస్టియో ఆర్థ్రైటిస్ సో ఇది వెయిట్ వల్ల కూడా రావచ్చు అండ్ పువర్ డైట్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా రావచ్చు సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో వెయిట్ వల్ల జాయింట్స్ మీద ఎస్పెషలీ మోకాలు జాయింట్స్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుంది సో బోన్కి ఒక కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట సో అది ప్రొటెక్ట్ చేస్తుంది బోన్స్ని ఓకే ఇట్స్ అ టిష్యూ సో అది ప్రొటెక్ట్ చే అది సన్నగా అయిపోయి అది ప్రొటెక్ట్ చేయడం మానేస్తుంది సో అప్పుడు మోకాలు యాక్చువల్లీ ఇలా రెండు జాయింట్స్ ఉంటాయి ఇట్లాగా ద అంటుకొని 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 ఉండదు సో ఆ జాయింట్స్ అరిగిపోయేసరికి అది ఇట్లా అంటుకుంటూ ఆ పెయిన్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ అలా అంటుకుపోతుంది రాను రాను అది బరువు వల్ల అవ్వచ్చు లేకపోతే బోన్ కి కావాల్సిన ఆహారం అందకపోవచ్చు తగ్గిపోవడం తగ్గిపోవడం వల్ల అవ్వచ్చు అట్లా ఆస్ట్రోఆస్ గుజ్జు కూడా తగ్గిపోతుంది సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే డెఫినెట్గా అది రివర్స్ అయితే చేయలేము కంప్లీట్గా రివర్స్ చేయలేము మొత్తం అది ఇంకా లేకుండా అయితే చేయలేం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి నొప్పులు ఇవన్నీ కొంచెం తగ్గియచ్చు ఓకే ఓకే ఎలాంటి ఆహారం అందరికీ తెలిసిందేంటంటే బోన్స్కి బొక్కలకి అనేది కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ బోన్స్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ కాల్షియం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఓకే మనం చాలా ఇప్పుడు యాక్చువల్లీ విటమిన్ డి ఏంటి అంటే అందరికీ చాలా తెలుసు ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా మంది విటమిన్ డి తీసుకోవాలి అది ఇమ్యూనిటీ పెంచుతుంది అని చాలా పాపులరైజ్ చేసేసరికి ఇప్పుడు విటమిన్ డి అంటే ఏంటో అనేది చాలా మందికి తెలుసు కాల్షియంతో పాటు విటమిన్ డి అనే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అది ఏ ఆహారంలో ఉంటుంది ఇప్పుడు విటమిన్ డి అనేది ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే నాన్ వెజ్ ఫుడ్స్లో వెజిటేరియన్ ఫుడ్స్లో అంత ఎక్కువగా ఉండదు ఓన్లీ వన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం ఉంటుంది ఏంటంటే మష్రూమ్స్ ఎందుకంటే అది సన్ కింద పెరుగుతుంది కాబట్టి రైట్ సో అందుకు సూర్యుడి కింద పెరుగుతుంది కాబట్టి దాంట్లో కొంచెం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అన్ని మష్రూమ్స్లో ఉండదు కానీ పెరిగే అన్ని మష్రూమ్స్ లో కూడా విటమిన్ డి అనేది ఉండదు ఇప్పుడు మనకి బటన్ మష్రూమ్స్ అని మార్కెట్ లో ఇండియాలో చాలా ఈజీగా దొరుకుతుంది కదా దాంట్లో అక్చువల్ చాలా తక్కువ ఉంటుంది రావాలంటే వాళ్ళు వెజిటేరియన్స్ కి విటమిన్ డి రావాలి అంటే కొంచెం కష్టమే సో వాళ్ళు సప్లిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు టాబ్లెట్స్ టాబ్లెట్స్ లాగా లేకపోతే సప్లిమెంట్ లిక్విడ్ లాగా దొరుకుతుంది పౌడర్ లాగా దొరుకుతుంది అట్లా అన్న తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు కానీ అది తక్కువ సమయం వరకే తీసుకోవాలి సో ఇప్పుడు ఆ విటమిన్ డి అనేది ఎప్పుడు తీసుకుంటున్నారు ఎన్ని రోజులు తీసుకుంటున్నారు ఎంత డోస్ తీసుకుంటున్నారు అనేది డెఫినెట్గా ఒక న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ కానీ లేకపోతే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కనుక్కొని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు కాబట్టి అది అది సేఫ్ సేఫ్ అట్లా ఓకే సో ఇట్లా కంపల్సరీ చూసుకొని వేసుకోవాలి కొంతమంది సంవత్సరం పాటు వేసుకుంటూనే ఉంటారు విటమిన్ డి కాల్షియం అనేది వేసుకుంటూనే ఉంటారు మరి అలా కూడా చేసుకోకూడదు ఎందుకంటే విటమిన్ డి ఎక్కువగా బాడీలో ఉండిపోయే అవకాశం ఉంటుంది ఓకే స్టోర్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది విటమిన్ డికి సో దానివల్ల ఏమవుతుందంటే టాక్సిసిటీ అనేది పెరుగుతుంది ఏది మంచిదైనా మరీ ఎక్కువ అయితే అది చెడు అయిపోతుంది తినగా తినగా చేదుగా చే అదే అది సో అందుకు అది కూడా కొంచెం సమయం వరకే తీసుకోవాలి అంటే ఎన్ని రోజులు అనేది మనం కరెక్ట్గా ఇంత ఇన్ని రోజులు కంపల్సరీ తీసుకోవాలని ప్రతి వాళ్ళకి చెప్పలేము ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ విటమిన్ డి టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ వాల్యూ ఎంత ఉంది ఎంత చూపిస్తుంది అనేది చూసి దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తామన్నమాట ఓకే వన్ మంత్ తీసుకోవాలి లేదు మీకు చాలా తక్కువ ఉంది కాబట్టి మూడు నెలలు తీసుకోండి ఇంత డోస్ తీసుకోండి ఓకే లేకపోతే ఇంత తక్కువ డోస్లో తీసుకోండి ఒక ఆరు నెలల వరకు అనేది చెప్తామన్న చెప్తారు డాక్టర్ గారు చెప్పినట్లు ఒక్క ఒక్క మాట డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి ఆ సప్లిమెంట్స్ మీరే తీసుకోకండి మన హెల్త్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు మీకు ఇలాంటి అవసరం కాల్షియం మోకాళ్ళలో గుజ్జు ఇట్లా ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు తీసుకోవాలి సప్లిమెంట్స్ అనుకున్నప్పుడు దయచేసి ఎవరైనా న్యూట్రిషనిస్ట్ని సజెషన్ తీసుకొని అప్పుడు మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం చెప్పండి మాయా సో ఇది ఒకటి కాల్షియం విటమిన్ డి మాట్లాడుకున్నాం ఇప్పుడు బోన్స్కి ఈ కాల్షియం విటమిన్ డి ఒకటే కాదు విటమిన్ కే అని ఉంటుంది కే ఎస్ విటమిన్ లేదు ఇప్పటిదాకా యా చాలామంది వినరు చాలామందికి తెలీదు బోన్ అనేది ఉట్టి కాల్షియం విటమిన్ డితో ఫామ్ అవ్వదు చాలా విటమిన్స్ అండ్ కొన్ని మినరల్స్తో ఫామ్ అవుతుంది ఓకే యా సో అందులో ఒకటి విటమిన్ కే మెగ్నీషియం అనే మినరల్ ఓకే కాల్షియం అనే ఒక మినరల్ వీట్ ఫాస్ఫరస్ అనే మినరల్తో ఫామ్ అవుతుంది అనమాట సో ఏ ఆహారంలో ఇవి దొరుకుతాయో అవి కూడా తీసుకోవాలి సో ఇవి కొంచెం ఆకుకూరల్లో దొరుకుతాయి ఓకే సో ఆకుకూరలు ఎక్కువగా అన్ని రకాల ఆకుకూరల్లోనూ ఉంటాయి అన్ని రకాల ఆకుకూరల్లోనూ ఉంటాయి సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది ఓకే అట్లా సో అండ్ మెగ్నీషియం అనేది కొంచెం నట్స్ అంటే మనకి బాదం అక్రోట్ పిస్తా లేకపోతే సీడ్స్ అంటే చియా సీడ్స్ గింజలు ఇట్లాంటి వాటిల్లో కూడా కొంచెం ఉంటాయి ఓకే సో ఇవి కొంచెం ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిది అట్లా సో ఇలాంటి ఫుడ్స్ కరెక్ట్గా ఎంత తీసుకుంటున్నారో చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బాదాం చాలా మంచిది సో రోజుకి గుప్పెడంతా తీసేసుకుంటా అంటారు నిజమే యా అది కూడా మంచిది కాదు ఎందుకంటే దాంట్లో ఈ మంచి ఆహారం అంటే విటమిన్ ఈ మెగ్నీషియం ఇట్లాంటివి ఉన్నా కూడా దాంట్లో కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది మంచి కొవ్వే అది గుడ్ ఫ్యాట్ అంటాం కానీ ఎక్కువ ఉండకూడదు కానీ ఎక్కువ ఉండకూడదు సో చూసి తీసుకోవాలి ఒక ఐదారు గింజ ఐదారు పప్పులు ఏడు పప్పులు అలా తీసుకుంటే పర్వాలేదు రోజుకి అట్లా మోతాదు మించకూడదు ఎస్ అవును అది కాకుండా ఇట్లా చియా సీడ్స్ అని లేకపోతే గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి కూడా తీసుకుంటే మంచిది ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఈ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు కొంచెం సర్వైవ్ అవ్వచ్చు కరెక్టే రాకముందే జాగ్రత్త తీసుకోవాలన్నా ఈ ఫుడ్ మెయింటైన్ చేయొచ్చా డెఫినెట్గా రాకముందే ఇది రాకూడదు అని మనం ప్రివెంట్ చేయడానికి కూడా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది వాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉండదు అట్లా దీనికి అంటే రిలేటెడ్గానే ఉంటుంది ఆర్థరైటిస్ కూడా ఎస్ రిలేటెడ్గానే ఉంటుంది సో ఫస్ట్ నుంచే మనం చూసుకోవాలన్నమాట మన వ్యాయామం చేయాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మ మీరు ఇప్పుడు చెప్పినట్లు విటమిన్ డి కానీ కే కానీ ఇలాంటి మినరల్స్ విటమిన్స్ ఉన్నవి తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ నుంచి కొంతవరకు హెల్దీగా సర్వైవ్ అయిపోవచ్చు ఎస్ అండ్ దా అది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది కొంతమందికి ఇది చేసినా కూడా కొంచెం మైల్డ్గా రావచ్చు అది కెన్ బి జెనెటికల్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఎప్పుడెప్పటి నుంచో అమ్మా ఉన్నది కూడా ఎస్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది యా అవుతుంది సో అందుకు ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా ఉంది ఇలాంటి ఆథరైటర్స్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ కండిషన్స్ మెడికల్ కండిషన్స్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉంది అంటే లైక్ అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళకి తాతగారికి వాళ్ళకి ఎక్కువగా ఉందంటే అలాంటి వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకో జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ తగ్గుతుంది ఎఫెక్ట్ డెఫినెట్గా తగ్గుతుంది రైట్ మ్యామ్ తేజస్వి గారు ఎంత చక్కగా చెప్పారు చాలా క్లారిటీగా అర్థమైంది మాకు మా వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ